ఇప్పుడు పొంగులేటి మీద నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తాను నాటకానికి. నేను అంతకంటే ముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, కేడి మోడీ కలిసి ఈడీ ఇన్కమ్ ట్యాక్స్లు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికలు వచ్చే ముందర మోడీ అమిత్ షా రాడు, మొదట ఈడీ ఇన్కమ్ ట్యాక్స్లను దోలుతారు, వాళ్ళ తర్వాత వీళ్ళు బయలుదేరుతారు. ఆ జంటకు ఈ కేడి తోడైండి అని చెప్పి అంతకంటే ముందే నేను ప్రెస్ మీట్ పెట్టినా. మా మీద దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళను నువ్వు నేను కొట్టినట్టు చేస్తే నువ్వు ఏడ్చినట్టు చేయని చెప్పి పొంగులేటి మీద దాడి చేసిరు. పొంగులేటి మీద దాడి చేసిండ్రు అంటే ఇవాళ టీఆర్ఎస్ ఆరోపణల ప్రకారం నేను ఒక సూటికి ఒక ప్రశ్న అడుగుతున్నా. అధికారులు దాడులు చేసిండ్రంటే అక్రమాస్తులు ఉన్నట్టే అని నిన్న మొత్తం మన మొత్తం నా మీద చెప్పారు. రేవంత్ రెడ్డి అక్రమాలకు పాల్పడకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు దాడి చేస్తుందా అన్నారు. ఈ సూత్రం కరెక్టే అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కూడా దాడి అక్రమాస్తులు ఉన్నట్టే కదా. అక్రమాస్తులు ఉన్నోని మీద దాడి జరిగిన తర్వాత ఎందుకు నీ పార్టీలో కొనసాగిస్తున్నావు? ఎందుకు బహిష్కరిస్తలేవు నీ పార్టీలోకి వెళ్ళి? చంద్రశేఖరరావు గారు నీతి మంతుడు నిజాయితీ మంతుడు అయితే ఆ దాడి నిజమే అయితే, అధికారులు దాడి చేసిన వాళ్ళ దోషే అయితే తక్షణమే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించాలి. ఆ బహిష్కరణ చేసిన తర్వాత ఇప్పుడు నా మీద జరుగుతున్న దాడుల మీద మాట్లాడాలి. కాబట్టి ఇవాళ జరుగుతున్న సంఘటనలు అన్నిటిని కూడా మీరు క్రోడీకరించండి. అది జగ్గారెడ్డి గారు కావచ్చు, జగ్గారెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణలలో ముద్దాయి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చంద్రశేఖరరావు గారు 2005లో 5 మందికి 2006లో 3 పైసలు తీసుకొని వీసాలు ఇప్పించండి. హరీష్ రావు గారు భార్య పేరు మీద బిడ్డ పేరు మీద జగ్గారెడ్డి మీద ఏవైతే ఆరోపణలు ఉన్నాయో గుజరాత్ మహిళల్ని అమెరికాకు పంపించిందని అదే కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఉంది. అందులో జగ్గారెడ్డి పేరు ప్రస్తావించలే. మరి ఎందుకు కేసీఆర్ మీద హరీష్ రావు గారి మీద విచారణ చేపట్టలేదు? అంటే విచారణ సంస్థల్ని ఏ రకంగా తమ బంధువులను డిఐజీ ప్రభాకర్ రావు లాంటి వాళ్ళని ఇంటెలిజెన్స్లో పెట్టి ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇది పారదర్శకంగా జరగాలంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించమని అడుగుతున్నాం మేము. సంతోషమే కదా. అదే నిజమైతే చంద్రశేఖరరావు గారు పాస్పోర్ట్ల కేసులలో ఉన్నాడు కదా, మొదట ఆయన అనర్హం చేయాలి. అక్రమ ఆస్తులు ఒరిస్సాకు పోయి బ్లాక్మెయిల్ చేసి తుపాకులు పెట్టి బెదిరించి వచ్చిన కేసు వైజాగ్లో ఉంది కేటీఆర్ మీద, కేటీఆర్ అనర్హం చేయాల. హరీష్ రావు భార్య బిడ్డ పేరు మీద గుజరాత్ మహిళల్ని విదేశాలకు తరలించండు, అక్రమ మనుషుల రవాణా ఆరోపణ చంద్రశేఖర్ ఆయన మీద ఉంది, ఆయనని అనర్హులు చేయాల. నిన్న మొన్ననే ఆయన పేరు నేను తీసుకోను కానీ ఒకరిద్దరు ఆడబిడ్డలు వచ్చి ఏం చేసిండు నువ్వు చెప్పటాయన, ఆయన గొప్పతనం ఏందో చెప్పిండ్రు కదా. ఇక ఆయనకి ఏం శిక్ష చేయాలో ఇంకా మీరే చెప్పరు. ఇక నేను ఆయన పేరు తీసి నేను పేరు తీసినంత గొప్పని ఆయన ఎందుకు చేసేది? కేసీఆర్ తిని పడేసిన ఎంగిల్ బొక్కలు తినటం గురించి కూడా నేను మాట్లాడాలా?